హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలో టీవీ. వారసత్వంగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఎలాంటి గర్వం ఏ కోసాన లేని నటుడు రాణా. తక్కువ సినిమాలతోనే తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రసీమలోనూ తమకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నాడు రాణా. ఒక పక్క నాయకుడిగా నటిస్తూనే ప్రతి నాయకుడిగాను తనదైన రాజసం చూపించడం నేటి తరం నటుల్లో అతి కొద్ది మందికే సాధ్యం. అటువంటి వారిలో రాణా ఒకడు. దివంగత సినీ నిర్మాత రామానాయుడు మనవడిగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడిగా, అలాగే సీనియర్ స్టార్ వెంకటేష్ అన్నకుమారుడిగా సినీ రంగంలో దూసుకుపోతున్న రాణా గురించి మరిన్ని విషయాలు మనం కూడా తెలుసుకుందాం. రాణాగా అందరికీ సుపరిచితమైన దగ్గుబాటి రామానాయుడు 14 డిసెంబర్ 1984 చెన్నైలో జన్మించాడు. రాణా తాత దగ్గుబాటి రామానాయుడు తెలుగు సినిమా గర్వించదగిన నిర్మాతల్లో ఒకరు. తాత పేరే రాణాకు పెట్టారు. రాణా తండ్రి సురేష్ బాబు కూడా నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఆయన ఒకరు. తల్లి లక్ష్మి గృహిణి. చిన్నప్పటి నుంచి రాణా చదువుపై పెద్దగా దృష్టి పెట్టేవాడు కాదు. తనకు ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఎక్కువ. అందుకే 10 పాస్ అవ్వడానికే చాలా కష్టపడ్డాడు. అయితే రాణా చదువు పట్ల ఆసక్తి చూపకపోయినా తాతయ్య రామానాయుడు గారు ఎప్పుడూ ఆందోళన చెందలేదు. కారణం, రాణాకు ఎడిటింగ్ అంటే ఇష్టమని, దాన్ని నేర్చుకుంటాడని ఆయనకు నమ్మకం ఉండటమే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్తో పాటు చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమంలో స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసిన రాణా చెన్నై ఫిలిం స్కూల్లోనూ పలు కోర్సులు పూర్తి చేశాడు. అలాగే ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ గ్రాడ్యుయేషన్ చేశాడు. రాణాకి చిన్నప్పటి నుంచి కంటి సమస్య ఉన్నా దాని పట్ల ఎలాంటి ఆందోళన చెందేవాడు కాదు. తన 14వ ఏటనే కంటికి సర్జరీ జరిగిన ఆత్మవిశ్వాసంతో దానిని అధిగమించాడు. కుటుంబం సినీ రంగంలో స్థిరపడిపోవడంతో రాణా కూడా చిన్నప్పటి నుంచి ఫిలిం మేకింగ్ పై దృష్టి పెట్టి ఆ దిశగా ఎంతో శిక్షణ పొంది విజువల్ ఎఫెక్ట్ కోఆర్డినేటర్గా తెలుగు మరియు హిందీ సినిమాల్లో పనిచేశాడు. సైనికుడు సినిమాకి తన సొంత సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. ఇందుకుగాను 2006 నంది అవార్డు కూడా అందుకున్నాడు. అలాగే బొమ్మలాట అనే సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి నేషనల్ ఫిలిం అవార్డు అందుకున్నారు. ఇలా సినిమా పట్ల తన అభిరుచిని చాటుకుని సందేశాత్మక చిత్రాలకు ప్రోత్సాహం అందించాడు. సినీ రంగంలో తెర వెనుక పాత్రకే పరిచయమైన రాణాను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నటుడిగా పరిచయం చేశాడు. ప్రముఖ నిర్మాత డాక్టర్ టి రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమారుడు అయిన రాణా లీడర్ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయమయ్యాడు. రాజకీయ నాయకుల అవినీతి, పదవీకాంక్షల చుట్టూ నడిచే కథ ద్వారా హీరోగా అడుగుపెట్టి రాణా ఓ పెద్ద సాహసమే చేశాడని చెప్పొచ్చు. యువ రాజకీయ నాయకుడిగా తనదైన నటన్ను ప్రదర్శించి తొలి చిత్రంతోనే ఆశించిన విజయాన్ని అందుకోవడమే కాక నటుడిగాను తనను తాను నిరూపించుకున్నాడు. ఇక లీడర్ చిత్రం షూటింగ్లోనే ఉండగా రాణా బాలీవుడ్ చిత్రంలోనూ అవకాశం దక్కించుకున్నాడు. అభిషేక్ బచ్చన్, బిపాషా బసులతో కలిసి ధమ్మారో ధమ్మా అనే చిత్రంలో నటించి బాలీవుడ్కి పరిచయమయ్యాడు రాణా. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా పోల్లో ది మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ ఆఫ్ 2011 ఎంపికయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాణా ఆ తర్వాత నేను నా రాక్షసి, నా ఇష్టం వంటి తెలుగు చిత్రాలతో పాటు డిపార్ట్మెంట్ అనే హిందీ చిత్రంలోనూ నటించాడు. అయితే ఈ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినా సరే తనదైన శైలిలో విభిన్న తరహా చిత్రాల్లో నటించడం మాత్రం ఆపలేదు రాణా. కృష్ణం వందే జగద్గురం అనే విభిన్న చిత్రంలో నటించి మెప్పించాడు. ఓ పక్క తెలుగు సినిమాల్లో నటిస్తూనే తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెప్పించాడు రాణా. అజిత్ హీరోగా వచ్చిన ఆరంభం చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడం ద్వారా తమిళ చిత్రసీమలోకి అడుగు పెట్టాడు రాణా. తన సినిమాల్లో హీరో కనిపించకూడదు, తాను పోషించే పాత్ర మాత్రమే కనిపించాలి అని భావించడం రాణాకు ఉన్న గొప్ప లక్షణాల్లో ఒకటి. అదే రాణాకు భిన్న పాత్రల్లో నటించే అవకాశాలను తెచ్చిపెట్టింది. అందులో భాగమే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో భళ్లాలదేవ పాత్ర. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో కీలక పాత్ర అయిన భళ్లాలదేవగా రాణా నటించాడు. అంతకుముందు వరకు తెలుగులో హీరోగా మాత్రమే నటించిన రాణా ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కనిపించాడు. హీరో బలం తెలియాలంటే విలన్ మరింత బలంగా ఉండాలి. ఆ సత్తా రాణాలో ఉందని నమ్మిన రాజమౌళి భళ్లాలదేవగా రాణాకు అవకాశం ఇవ్వగా ఆ పాత్రలో రాణా జీవించాడని చెప్పచ్చు.
పదవి కోసం ఎంతైనా తెగించే క్రూరమైన వ్యక్తిగా, అధికారం కోసం సోదరుణ్ణి చంపడంలో వెనకాడని నైజం గలవాడిగా రాణా అల్లుకుపోయాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో రాణా దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి రాణాకు సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. బాహుబలి వంటి చిత్రం తర్వాత రాణా ఎలాంటి చిత్రం చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా, రాణా మాత్రం తన సహజ శైలిలోనే విభిన్న కథా చిత్రాల్లోనే నటించాడు. రుద్రమ్మదేవిలో ప్రత్యేక పాత్రలో నటించడమే కాక సైజ్ జీరో అనే చిత్రంలోనూ స్పెషల్ రోల్ చేశాడు. అలాగే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ ఘాజీ వంటి చిత్రంలో నటించి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ విజయం సాధించి రాణాకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇక బాహుబలి రెండో భాగం తర్వాత కూడా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటికల్ సినిమాలో నటించి ఇమేజ్కి దూరంగా ఎలాంటి పాత్రలోనైనా నటించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎన్టీఆర్ బయోగ్రఫీగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు చిత్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించి మెప్పించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా రాణా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఓ పక్క నటుడిగా భిన్న పాత్రల్లో నటిస్తూనే తన దయన వాక్చాతుర్యంతో ఇతర చిత్రాలకు తన గాత్రాన్ని అందించాడు రాణా. విన్నర్, రాజారథం వంటి చిత్రాలకు తనదైన రీతిలో గాత్రాన్ని అందించి ప్రేక్షకుల్లో ఆ సినిమాల పట్ల ఆసక్తి పెంచడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ముఖ్యంగా రాజారథం చిత్రానికి రాణా మాటలే కీలకంగా మారాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అవెంజర్స్ చిత్రాల్లోని థానోస్ పాత్రకు డబ్బింగ్ చెప్పి ఆ రంగంలోనూ తన సత్తా చాటాడు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న రాణా పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. తొలి చిత్రమైన లీడర్ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. అలాగే బాహుబలి చిత్రానికి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఫిలింఫేర్ సొంతం చేసుకున్నాడు. సైనికుడు చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు అందుకున్న రాణా బాహుబలి చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డుని దక్కించుకున్నాడు. హిందీలో తొలి చిత్రమైన ధమారథం చిత్రానికి జీసినీ అవార్డును సొంతం చేసుకున్నాడు. కృష్ణం వందే జగద్గురు, బాహుబలి రెండు చిత్రాలకు సైమా అవార్డులు దక్కించుకున్నాడు. వీటితో పాటు సినిమా, ఐఫా వంటి పలు అవార్డులు దక్కించుకుని తానేంటో నిరూపించుకున్నాడు. ఓ పక్క వెండి తెరపై వెలిగిపోతూనే బుల్లి తెరపై కూడా రాణా రాణించాడు. నెంబర్ వన్ యారీ అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే పలు సినీ అవార్డ్ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనలోని బహుముఖ ప్రజ్ఞను బయట ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక తన విలక్షణ నటనతో తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు భారతీయ సినీ రంగంలోనూ తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న రాణా చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో తన వంతు పాత్ర పోషిస్తూ దగ్గుబాటి వారసుడిగా తన ప్రత్యేకత చాటుకున్నాడు. బహుముఖ ప్రజ్ఞతో సినీ రంగంలో దూసుకుపోతున్న రాణా మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనం కూడా కోరుకుందాం.